నమస్తే ఎలాటి వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా ముఖ్యాంశాలు చొప్పదండి నియోజకవర్గంలోని ప్రధాన రహదారుల నిర్మాణాల పనులు త్వరలోనే పూర్తి చేస్తామన్న ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ బోయినపల్లి మండలం విలాసాగర్లో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కల పంపిణీ రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ఘనంగా ఎంఆర్పీఎస్ 26వ వార్షికోత్సవ వేడుకలు రుద్రంగి కోనారావుపేట మండలంలోని పలు తాండాల్లో శిత్లా భవాని వేడుకలు వర్షాలు సమృద్ధిగా కురవాలని మొక్కులు తీర్చుకున్న గిరిజనులు చందుర్తి మండల కేంద్రంలో కార్యదర్శులతో సమీక్షా సమావేశం గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని డిఎల్పీఓ మల్లికార్జున కార్యదర్శులకు సూచన దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్న మంత్రి కేటీఆర్ విర్నపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బోయినపల్లి వేములవాడ రహదారి నిర్మాణానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొన్నేళ్ల నుండి వేములవాడ బోయినపల్లి రహదారి మరమ్మతులకు నోచుకోక ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురయ్యారని అన్నారు రోడ్డు సమస్యపై అసెంబ్లీలో చర్చ తీసుకువచ్చారని వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి నిధులు మంజూరు చేశారని అన్నారు డిటిఎంఎఫ్ నిధులు 2,20,00,000 రూపాయలతో త్వరలోనే రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని అన్నారు నిధులను వెచ్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అనంతరం మండల కేంద్రంలో నిర్మిస్తున్న రైతు వేదికను స్థానిక నాయకులతో కలిసి పనులు పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ డిఈ భూమేశ్వర్ ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తెరపాక కొండయ్య సర్పంచ్ గుంటి లతశ్రీ ఎంపీటీసీలు సంబ బుచ్చమ్మ అక్కనపల్లి ఉపేందర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఏమిరెడ్డి సురేందర్ రెడ్డి నల్లగొండ అనిల్ కుమార్ గుంటి శంకర్ సంబ లక్ష్మీరాజ్యం కవ్వం పల్లిరాములు ఈడుగ స్వామి కొనుకోటి మధు కందుల గంగారెడ్డి నాయకులు పాల్గొన్నారు పంపించుకోండి చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలం పంచాయత్ రాజు రోడ్డు డిఎంఎఫ్టి నిధులతో 2,20,00,000 రూపాయలతో 7 కిలోమీటర్ల పాటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వరకు బోయినపల్లి నుండి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వరకు ఈ రోడ్డు యొక్క భూమి పూజ ఈరోజు చేయడం జరిగింది ఇది డిఎంఎఫ్టి నిధులతో గౌరవ ముఖ్యమంత్రి గారిని అడగగానే గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అదే విధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు మరి పూర్తి స్థాయిలో మాకు ఈ రోడ్ను బీటీ రెన్యువల్ మంజూరు చేసి మరి 2,20,00,000 రూపాయలు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అవుతా ఉన్నాయి అదేవిధంగా దీన్ని భవిష్యత్తులో మరి డబుల్ రోడ్డుగా మంజూరు కోసం దీన్ని R&B రోడ్డు కోసం కూడా ప్రతిపాదనలు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి రానున్న రోజులలో 6 మాసాలు ఏడాదిలోపు దీన్ని డబుల్ రోడ్ కోసం కూడా మంజూరు కోసం ఏర్పాటు కోసం అనే వినతి చేయడం జరిగింది దాన్ని కూడా మంజూరు చేపిస్తాం ఇది చాలా పురాతనమైనటువంటి రోడ్డు ఎప్పటి నుంచో ఈ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి దారి ఇది మరి ఈ దారిని బాగు చేసుకోవడం ఎంతైనా అవసరం ఉంది కనుక ఈ రోడ్ను తప్పకుండా రాను రోజులలో ఇంకా పెద్దగా డబుల్ రోడ్డుగా అది కూడా దీన్ని తీర్చిద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ రోడ్డును డిఎంఎఫ్టి నిధుల ద్వారా మరి 2,20,00,000 రూపాయలను మంజూరు చేసి బీటీ రెన్యువల్ ఇచ్చినందుకు ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియ ప్రతి ఇంటిలో మొక్కలు నాటి పర్యావరణానికి తోడ్పడాలని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్లో గ్రామ పంచాయతీ వద్ద ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ సర్పంచ్ జూలపల్లి స్వప్నాంజలీలు ప్రజలకు ఒక్కో కుటుంబానికి 6 మొక్కలను అందజేశారు అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని అన్నారు
కరోనా నేపథ్యంలో ప్రజలు పలు జాగ్రత్తలు పాటించి తప్పనిసరిగా మాస్కులు ధరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జూలపల్లి స్వప్నంజలి, బోయినపల్లి సర్పంచ్ లతాశ్రీ, ఉప సర్పంచ్ బండారి రాములు, కార్యదర్శి మహేందర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు అంజన్రావు, గుంటి శంకర్, ఉప సర్పంచ్ పిట్టల మోహన్, కార్యదర్శి రాజా సులోచన నాయకులు పాల్గొన్నారు. హరితహారం ఆరో భాగంలో విడతగా ఈరోజు ప్రతి ఇంటింటికి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఇది కార్యక్రమానికి గౌరవ స్థానిక సర్పంచ్ స్వప్నాంజలి గారు మరియు వార్డు మెంబర్లు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు మరియు గ్రామస్తులందరికీ నా యొక్క నమస్కారాలు. మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ హరితహారం ఏదైతే ఉందో దీని ద్వారా మన గ్రామంలో ప్రతి ఇంటికి మొక్కలు నాటి అలాగే ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ స్కూళ్ళల్లో కానీ తర్వాత అవెన్యూ ప్లాంటేషన్ కానీ ఇవన్నీ చేసి పరిహార హరితహారాన్ని పర్యావరణం యొక్క సమతుల్యతను పాటించడానికి కొరకు మనకు ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాము ఇప్పుడు కరోనా అనే మహమ్మారి అనే వ్యాధి ప్రపంచవ్యాప్తంగా అందరినీ బాధ పెడుతున్న సమయంలో మరి వాతావరణ కాలుష్యం మంచిగా ఉంటేనే అందరు ఆరోగ్యంగా ఉంటారని మండలంలో ఉన్న అందరికీ విజ్ఞప్తి చేస్తూ అలాగే ఇప్పుడు కరోనా అనే వ్యాధి ఉన్నది కాబట్టి మరి అందరూ జాగ్రత్తగా ఉండి భౌతిక దూరం పాటించి మాస్కులు కట్టుకొని మరి చేతులు కూడా శుభ్రం చేసుకొని మరి డెటాల్ నీళ్ళతోని కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటే ఎక్కడైనా బయట పోయిన కాడ కొని ఏదైనా వస్తువులు కానీ కూరగాయలు కానీ కొనుగోలు చేసిన కాడ జాగ్రత్తగా ఉండి మరి ఆ వ్యాధి సోకకుండా మనమే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరికీ విన్నపి తులసి సర్వరోగ నివారణి ఇంటి వారు దోమలు రావు ఎండ పడుతుంది ముఖ్యమంత్రి వర్యులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారంలో భాగంగా ఈరోజు బోయినపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేయడం జరిగింది. కావున మహిళలందరూ ఖచ్చితంగా ఆ మొక్కలను జాగ్రత్తగా చూసుకుంటూ వాటిని పెంచి ముఖ్యమంత్రి వర్యులు హరితహారాన్ని చేపట్టినందుకు వాటిని దాన్ని విజయవంతం చేయగలరని మనవి. అలాగే ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోగలరని మనవి. కరోనా ఎక్కువ అవుతున్న సందర్భంగా ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకొని ఉండాలని మనవి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యుల గారికి, అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు మరియు గ్రామ ప్రజలందరికీ, సెక్రటరీ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని ఎంఆర్పీఎస్ 26వ వార్షికోత్సవం సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు గుండా థామస్, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు లింగంపల్లి వెంకట్, మండల నాయకులు లింగంపల్లి నర్సయ్య, ఎంఆర్పీఎస్ నాయకులు లింగంపల్లి అర్జున్, రాములు, శంకర్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు సిక్స్ ఎన్ టేబుల్ మరి చూస్తున్న ప్రేక్షకులకు ఎంఆర్పీఎస్ తరఫున సామాజిక ఉద్యమ వందనాలు. ఎంఆర్పీఎస్ అభివృద్ధి దినోత్సవం మరి 25 సంవత్సరాలు ముదులుకొని ఈరోజు మరి 26వ సంవత్సరంలో పాల్పంచుకున్న సందర్భంగా మరి ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ చందుర్తి మండపల్లిలో చేయడం జరిగింది. 1994లో ప్రకాశం జిల్లా ఈదుమూడు గ్రామంలో 20 మందితో ఏర్పడిన ఎంఆర్పీఎస్ ఉద్యమం, ఏబిసిడి వరికాన్ అంశంపై ఏర్పడిన ఎంఆర్పీఎస్ ఉద్యమం ఈరోజు భారతదేశంలోనే ఒక ప్రతిపక్ష హోదా కంటే ప్రశ్నించే కాడ ముందుంది. అంతేకాకుండా ఏబిసిడి వరకు కన్నా 94లో ఉద్యమం ఏర్పడితే 3 సంవత్సరాలు ఇప్పుడు వాళ్ళు 5 సంవత్సరాలు పోయి మళ్ళీ ఇప్పుడు సంవత్సరం గడిచినా కానీ 6 సంవత్సరాలు గడిచినా కానీ వరికన్ అంశాన్ని లేవనెత్తలేదు. కాబట్టి ఇకనైనా
ఖచ్చితంగా మా ఓట్లు మా మేము కావాలి మా ఓట్లు కావాలి కానీ మా సమస్యలు పరిష్కరించని ఈ పాలకులకు రానున్న రోజుల్లో గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తూ మరి వరికన్న సాధించుకున్న కాడ అన్ని వర్గాల ప్రజలను మూటగట్టుకొని అన్ని వర్గాల ప్రజల మద్దతు మూటగట్టుకొని మేము ముందుకు సాగుతాము ఈ వరికన్న సాధించుకుంటే కేవలం మానవాధికలే కాదు మాలామాది ఉపకులాలల్లా 59 కులాలకు న్యాయం జరుగుతుంది ఏబీసీ వరికన్న అంటే జనాభా తమాషా ప్రకారము మరి పంపకం జరగాలని చెప్పి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగా ఆయన ఆశయము ఆయన కోరిక అది నెరవేర్చుకోవడానికి సహాయశక్తిలో మేమందరం ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తుంది రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని గైదిగుట్ట తండ దేగవ తండ విరుని తండాల్లో గిరిజన బంజరా తండ వాసులు సిట్ల భవాని పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బంజరా నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సిట్ల పండుగను ఘనంగా నిర్వహించుకుంటామన్నారు వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ప్రజలందరూ క్షేమంగా ఉండాలని పూజలు చేస్తామని అన్నారు ప్రభుత్వం బంజారా పండుగలైన సిట్ల తీజ్ పండుగలకు ప్రభుత్వ సెలవు రోజులుగా ప్రకటించాలని కోరారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్యామ్ సుందర్ దేగవ తండ సర్పంచ్ సరిత తిరుపతి విరుని తండ సర్పంచ్ మేనా మోహన్ ఉప సర్పంచ్ నరహరి తదితరులు పాల్గొన్నారు ప్రతి ఏటా పెద్దపుసల కార్తీ ప్రారంభం మంగళవారంలోనే ఇది జరుపుకుంటాము ఇది ప్రత్యేకత దీని గురించి ఏంటంటే పాడి పంట పశువుల గురించి కానీ ఆరోగ్యం పిల్లల పాపలతో ఆరోగ్యంగా ఉండాలని మా ఆనవాయితీ పూర్వీకుల నుంచి ఇది పండుగ జరుపుకుంటాము అలాగే ఆ దేవుని ఏడు భవాని సాతి భవంతో మాకు ఎలాంటి అపాయం కూడా ఎలాంటి రోగాలు కూడా దరి చేరకుండా కావాలని కోరుకుంటాం దీని గురించి మొక్కుకుంటాం కూడా దీని కూడా ప్రతి మేము శీతల పండుగ బతుకమ్మ పండుగ ప్రతి ఒక్క దసరా సంక్రాంతి దీపావళి ఎలా జరుపుకుంటాం వాళ్ళకి ఎలాగో సెలవు కేటాయించిన గవర్నమెంట్ మాకు కూడా ఇది శీతల భవాని కానీ బతుకమ్మ పండుగ జరుపుకునేటప్పుడు మాకు కూడా దీనికి ప్రత్యేకంగా సెలవు దినం ప్రకటించాలని చెప్పేసి గవర్నమెంట్కి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాము మేము ఈ పండుగ ఈ పెద్ద పూసల కార్తీ ప్రారంభంలోనే 7వ తారీఖు నాడు డాక్టర్ లైవ్ స్టేట్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ జాదవ్ ఆయన ఆధ్వర్యంలోనే ఇదే తారీఖు నాడు నిర్ణయించుకోవడం జరిగింది ఇదే డేట్ నాడు ప్రతి స్టేట్ల తెలంగాణ మొత్తము ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే డేట్ నాడు శీతల భవాని పూజించుకుంటున్నాము ఇంకా రాబోయే మా బతుకమ్మ పండుగ నాడు లాస్ట్ ఈ మంత్ ఎండింగ్ నాడు 31 నాడు దీన్ని స్టార్టింగ్ చేస్తున్నాము దీన్ని కూడా ప్రభుత్వం గుర్తించి మాకు ఆ రోజు నుంచి బతుకమ్మ పండుగ శీతల భవాని పండుగ రోజు మాకు గవర్నమెంట్ హాలిడేస్ ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది దీని ఈ డిమాండు గత 5-6 సంవత్సరాల నుంచి నడుస్తుంది మాకు ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం రావట్లేదు ఈ శీతల భవాని అనేది మాకు కూడా ఆరాధ్య దేవత ఈ దేవత మాకు పిల్లలకు కానీ పశువులకు కానీ పంటలకు కానీ మంచి సమృద్ధి జరగాలని చెప్పేసి మొక్కుకుంటున్నాము థ్యాంక్స్ దీని గురించి మేము మాట్లాడడం జయడి ఇది శీతల పండుగ అనేది మాకు మొట్టమొదటి పండుగ దీన్ని చాలా ఘోరంగా చేసుకుంటాం చాలా హ్యాపీగా చేసుకుంటాం ఎందుకంటే ఈ ఘోర బంజలో పెద్ద పండుగ మాకు ఇది చాలా ఘనంగా జరుపుకుంటాం దీనివల్ల చాలా ఏ ప్రపంచంలో ఏ మా లంబడి జాతి ఉన్నా ప్రతి ఒక్కరు చేసుకునే మొట్టమొదటి పండుగ ఇది దీన్ని చాలా ఘోరంగా చాలా గొప్పగా చేసుకుంటాం దీనివల్ల అందరు బంజారులు అందరు బంజారా యువతలు బంజారు లంబడి ఎక్కడున్నా ఏ ఉన్నా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి కేటాయించింది ఏంటంటే ఇది జూలైలో 7వ తారీఖు నాడు ప్రకటించింది మనకు ప్రభుత్వం దీన్ని ప్రతి సంవత్సరం మొట్టమొదటి పండుగ కనుక అందరం మంచిగా జరుపుకోవాలా అందరం కలిసి ఉండాలా ఈ ఘోర బంజార్ అనేది అందరం కలిసి ఉండాలా ఏకమత్యంగా ఉండి మన ఘోర బంజార్ని ఇంకా పెద్దగా సాధించాలని చెప్పేసి కోరుతున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా చెండుత్తి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ భైరుగోని లావణ్య ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులతో మండల సమీక్షా సమావేశం నిర్వహించారు
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డిఎల్పీఓ మల్లికార్జున్ హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 100% పనులను వసూలు చేయాలన్నారు. గ్రామాల్లో ప్రతిరోజు పారిశుద్ధ్య పనులను సక్రమంగా నిర్వహించాలని, ఇంటింటికి మొక్కలు నాటాలని, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ ప్రదీప్, ఏపీఓ అరుణ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. అసలు ఎవరు నా ఇంటికి వచ్చి అడగడానికి నేను ఇంటికి ఏమైనా గ్రామ పంచాయతీ బాకీ ఉన్నానా? ఇలాంటి క్వశ్చన్ ఏర్ వస్తుందా? వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. అప్పుడు తెల్ల వ్యవహారాలు వేసుకొని మనం వెనక్కి వస్తాం. సార్ వాళ్ళు ట్యాక్స్ కడతలే సార్, వాళ్ళు గొడవ పెడుతున్నారు సార్, వాళ్ళు పెద్దోళ్ళు సార్ అని అప్పటికప్పుడు వాళ్ళని పెద్దోళ్ళుగా చిత్రీకరిస్తాం, ఇంకో రకంగా చిత్రీకరిస్తాం. మన లేమితనాన్ని అంటే మన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళ సర్పంచ్ గారు ఏం చేశారంటే ఉన్న కారోబార్ని నమ్ముకొని ఆయనకి ఈయన ఇచ్చిన ఈయన ఇచ్చినటువంటి బుక్లలో ఆయన చదివి ఒక రెండు బుక్లు ఇచ్చాడు. దాంట్లో ఒక 4-5 రసీదులు ఆయన ఇంపుకున్నాడు, స్వయంగా ఇంపుకున్నాడు, చింపేసుకొని బయట మనకి టవర్స్ ఉంటాయి, బిఎస్ఎన్ఎల్ టవర్స్, ఎయిర్టెల్ టవర్స్, వీళ్ళు మనకి 15,160 రూపాయలు 16,000 రూపాయలు మొత్తంగా వాళ్ళు ప్రతి సంవత్సరం పర్మిషన్ ఫీజు కట్టాలి. మీ పర్సెంటేజ్ ఏమవుతుంది? రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది. దీంట్లో చందుర్తి మరియు రుద్రంగికి సంబంధించినటువంటి పంచాయతీ కార్యదర్శులు, తర్వాత ఎంపీఓ గారు, తర్వాత స్థానిక ఎంపీడీఓ గారు, దాని చందుర్తి మండల పరిషత్ అధ్యక్షుడు గారు కూడా ఈ కార్యక్రమంలో వీళ్ళు భాగస్వాములు అయ్యారు. ముఖ్యంగా దీంట్లో మేము ట్యాక్స్ కలెక్షన్ అనేది జూలై 25 మాకు టార్గెట్ డేట్ ఉంది. జూలై 25 కాబట్టి అందరూ కూడా ఈ టార్గెట్ ప్రకారంగా 100% ట్యాక్స్ కలెక్షన్ చేయాలని, తర్వాత శానిటేషన్ విషయంలో ఎప్పటికప్పుడు ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే రోజు నిరంతరం శానిటేషన్ ప్రక్రియ జరగాలని, తర్వాత అర్ధహారం విషయంగా ఎక్కడ కొత్తగా నాటాల్సిన ఎక్కడెక్కడ వీళ్ళ యొక్క టార్గెట్ ప్రకారంగా అర్ధహార కార్యక్రమాన్ని ఇమ్మీడియట్గా పెట్టింగ్స్ కంప్లీట్ చేసి చెట్లు మొక్కలు నాటాలని వాళ్ళకి ఈ కార్యక్రమం సందర్భంగా అందరికీ కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామ చౌరాస్తాలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ జన్మదిన వేడుకలను ఎంఆర్పీఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ పాదయాత్ర, సైకిల్ యాత్ర చేపట్టి 10 జిల్లాలు తిరుగుతూ మాదిగ జాతిని చైతన్యపరిచాడని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు దుర్గేష్, రాష్ట్ర కార్యదర్శి ప్రభు, కత్తిరపాక కుమరయ్య, మానువాడ దుర్గేందర్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ప్రధాన రహదారుల్లో ఏర్పడిన ప్రమాదకర గుంతలను పూడ్చివేయాలని డిమాండ్ చేస్తూ గుంతలో టీఆర్ఎస్ జెండాలు పాతి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు అక్కు శ్రీనివాస్ మాట్లాడుతూ వందలాది వాహనాల రాకపోకలు సాగిస్తూ రద్దీగా ఉండే హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ గుంతలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికార పార్టీ నాయకులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని రహదారుల్లో ఏర్పడిన గుంతల్లో గులాబీ జెండాలు నాటి కండువాలతో కంచెర ఏర్పాటు చేసి వినూత్న నిరసన చేపట్టారు. టీఆర్ఎస్ పార్టీ జెండాలను పాతినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈరోజు హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్వర్యంలో స్థానికంగా హుస్నాబాద్ పట్టణానికి సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రధాన రహదారుల్లో
గుంతలు వర్షాకాలం రానున్న వర్షాకాలం ఇంకా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది. పలుమార్లు అధికార పార్టీ నాయకులకు సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం ఇక్కడ స్పందన లేదు. ఈ రోడ్డు దుస్థితి కనీసం 3 సంవత్సరాల కాలం ఉన్న ఇప్పటికీ వర్షం వచ్చినప్పుడు కొట్టుకుపోవడం, వర్షం పోగానే మేము ఎప్పుడైతే ధర్నాలు చేసిన ఉద్దేశంతోనే వాళ్ళ వాళ్ళ కార్మికులకు సంబంధించిన జెండాలు కండవలతో ఇక్కడ ఒక కంచె ఏర్పాటు చేయడం జరిగింది. ఇకనైనా ఇక్కడ మేము చేసిన నిరసన కార్యక్రమాన్ని వారు తక్షణమే మా డిమాండ్ నెరవేర్చాలని చెప్పని సామాన్యుడు పడుతున్నటువంటి అవస్థలు, ఈ గుంతలో పడి ప్రమాదం జరిగితే ప్రాణాలు పోతే వరకు కూడా పట్టించుకోరా అని చెప్పని వాళ్ళ అధికార పార్టీ నాయకులను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ స్థానికంగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యే సతీష్ బాబు గారు ప్రజలకు అభిష్టంగా ఈ ఉస్నాబాద్ నియోజకవర్గాన్ని ఎప్పుడైతే అభివృద్ధి కొరకే ఉస్నాబాద్ను 3 జిల్లా కేంద్రాలకు కేవలం మేము విభజించింది అభివృద్ధి కోసమే అని చెప్పుకున్నారు. ఇవాళ మేము ఉస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్యే గారికి సూటిగా అడుగుతున్నాం, మీరు విభజించినటువంటి ఈ 3 జిల్లా కేంద్రాల నుంచి ఉస్నాబాద్ కేంద్రం వరకు కూడా ఏ ఒక్క రోడ్డుకైనా మీరు గుంతలేయకుండా చూపించగలుగుతారా అని మేము ప్రశ్నిస్తున్నాం. స్థానికంగా రానున్నటువంటి వర్షాకాలంలో ఇంకా తీవ్రతగా ఉంది, ఈ గుంతలో పడి ప్రమాదాలు జరిగే అవకాశాలు మెరుగా ఉన్నాయి. గతంలో ఇక్కడ ఇదే గుంతలో పడి ప్రమాదాలకు గురై ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి అవకాశాలు ఉన్నాయి. అటువంటి విషయాలు తిరిగి మళ్ళీ పునరావృతం కావద్దని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్ గ్రామంలో గ్రామ విఆర్ఓ దొంగ పట్టాల పంపిణీ చేశారని చూపిస్తూ గ్రామ సర్పంచ్ సంధ్య, డైరెక్టర్ రొక్కొక్కు దేవేందర్ యాదవ్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్లో అధికార పార్టీకి చెందిన సర్పంచ్, ఎస్ఎస్ డైరెక్టర్ ప్రభుత్వ అధికారుల తీరుపై నిరసన తెలపడం చర్చనీయాంశంగా మారింది. ఒక్కడు మాట్లాడు, నన్ను చంపినప్పుడు ఒక్కడు మాట్లాడు. నేను మనిషిని, నేను ఓటు హక్కును, నీకు ఈ భారతదేశంలో పౌరులు అడిగే హక్కు నాకు. గాలి చెప్పడా వాళ్ళు లేరంటే బందోబస్తు బందోబస్తు ఉంటే మీ పని అయిపోతుంది. ఒకటి అధికార పార్టీ కొందరు అధికారు తప్పు చేస్తున్నారు, కావాలంటే సంబంధించి చెప్పు. అధికారంలో ఉండాలి, వాళ్ళ పని మాట వినాలని చెప్పు. అది చెప్పు, రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు ఆదేశాల మేరకు మండల వైద్యాధికారి మసూద్ అహ్మద్ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల ఆర్ఎంపీల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మసూద్ అహ్మద్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కరోనాపై అవగాహన కల్పించాలని, గ్రామంలో ఎవరైనా దగ్గు తుమ్ము జ్వరంతో బాధపడుతున్నట్లయితే మండల వైద్యాధికారికి తెలియజేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి శానిటైజర్ ఉపయోగించాలన్నారు. ఈ సమావేశంలో 47 ఆర్ఎంపీ వైద్యులు పాల్గొన్నారు. ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ వాష్ చేస్తూ ఉండాలి. మళ్ళీ హైపోక్లోరైడ్ సొల్యూషన్ లేదా అతనికి అవైలబుల్. డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో చందుర్తి మండలంలో ఉన్నటువంటి ఆర్ఎంపీస్ అందరికీ కూడా మీటింగ్ పెట్టి కరోనా కోవిడ్ వ్యాధి పైన అవేర్నెస్ కల్పించడం జరిగింది. సో సమాజంలో ఆర్ఎంపీస్ యొక్క పాత్ర చాలా కీలకంగా మారింది. సో వాళ్ళు ఏ విధంగా
ట్రీట్మెంట్ చేయాలి విలేజ్ లెవెల్లో, అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా ఐఎల్ఐకి అయితే, అంటే ఎవరికైతే దగ్గు జలుబు జ్వరము ఇలాంటి లక్షణాలు ఉన్నాయో అవి గవర్నమెంట్ అంటే పిఎస్సికి రిపోర్ట్ చేయాలి, అలాగే సారి కేసెస్ కూడా వాళ్ళు పిఎస్సికి రిపోర్ట్ చేయాలి. ఫ్రీక్వెంట్గా ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి మన పిఎస్సికి రిపోర్ట్ చేయాలి. అలాగే హెల్త్ సిబ్బందిలో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా టెస్టింగ్ చేసే అవకాశం ప్రభుత్వం కల్పించింది కాబట్టి అవన్నీ కూడా మనము ఫాలోఅప్ చేసి కరోనా ఫ్రీగా మనము జాగ్రత్త పడవచ్చు. అలాగే మీరు ట్రీట్మెంట్ ఆర్ఎంపీస్ ఎవరైతే ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు వహించాలి అంటే ముఖ్యంగా భౌతిక దూరాన్ని పాటించాలి, అలాగే మాస్కులు ఖచ్చితంగా ధరించాలి, వీలైతే కంటికి అద్దాలు కూడా వేసుకోవాలి, హెడ్ క్యాప్స్ కూడా ధరించాలి, అలాగే ఫీవర్ అండ్ దగ్గు జలుబు లక్షణాలు ఉంటే పిఎస్సికి రిపోర్ట్ చేయాలి. ఫస్ట్ ఎయిడ్ మాత్రమే మీ క్లినిక్లో చేయాలి అని ఆదేశాలు జారీ చేశాను. సో ఇవన్నీ పాటిస్తూ ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ కరోనా వ్యాధి రాకుండా అందరూ మన సమాజంలో కరోనా వ్యాధి రాకుండా జాగ్రత్త పడాలి. సో దీంట్లో ఈ వాళ్ళ పాత్ర వాళ్ళకి తెలియజేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామంలో 50 లక్షల వ్యయంతో విద్యుత్ సబ్స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బూకియా తండా మద్దిమల్ల తండాలో 5 కోట్లతో నిర్మించిన 2 వంతెనలు ప్రారంభించారు. మండలంలోని రంగంపేట గ్రామంలో లబ్ధిదారులకు భూపట్టాలను అందజేశారు. అనంతరం గంభీరావుపేట మండలం దమ్మన్నపేటకు చెందిన సింగిల్ విండో డైరెక్టర్ చంద్రారెడ్డి మరణించగా వారి కుటుంబ సభ్యులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. చాలా బాగున్నాయి. వచ్చే లోపలికి వచ్చే అదే అనుకుంటున్నాను. కలెక్టర్ గారు కూడా కలెక్టర్ తో ఒక బిల్లు చెప్తాం ఇక్కడ చెప్పేసి ఇదే కదా చేసి పెడతాను చేసి పెడతాం ఇలా నేను చేసి పెడతాను అక్కడ చేస్తారా టెన్షన్ ఏంది ప్రశాంతంగా ఉండదు పిల్లలు బాధ అవుతున్నారు లేదా బడే బంద మొత్తం బడే బంద్ అయింది ఆరోగ్యం చూసుకో ఇది నేను చేసి పెడతాను మాక్సిమం వచ్చినట్టు చేద్దాం ఇది మనం దాని రోజుల తర్వాత మొబైల్ మొబైల్ ఎవరు కొంచెం వెనుకొచ్చు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలంలోని జై హనుమాన్ తాండాలో శిట్లా భవాని పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తాండా వాసులు లకావత్ రాజు, లకావత్ మంగ్య, భూక్యా రాజేందర్, మాలోతు రాజు, లకావత్ తిరుపతి, భూక్యా శ్రీను మహిళలు పాల్గొన్నారు.
मामी तू बोल लिया तू मामी ना सुता बोलो ला 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 जल्दी तब बोलो ता यो वीडियो मंगा रचे वो एक विस्ती था आज के से छीरी काय करन रवि हम पड़े पिंपड़े सिरली सी छेली बड़ा पिंपड़े कांकेन कांकेन जरा एड़ी ना आओ मुनागे ना दम भरा को अंदर दम भरा को नी ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.